బాగుంది ఫ్రేమ్, చాలా బాగుంది. కానీ ఇక్కడ బైక్ ఉంటే ఇంకా బాగుండి అనిపిస్తుంది. కానీ బైక్ ఉంటే వెనకాల ఒక్కరికే ప్లేస్ ఉంటుంది కదా, రాజదూత్ ఉంటే. ఇప్పుడు ఇప్పుడు ఎవరిని ఎక్కించుకుంటారు? ఇక్కడికి రాజదూత్ బైక్ తీసుకొచ్చామే అనుకోండి, ఇప్పుడు మీరు ఆ ఇద్దరిలోంచి ఎవరిని ఫస్ట్ ఎక్కించుకుంటారు? అది చూస్ చేస్తే ఆప్షన్ ఇద్దరిని బైక్ నా మీద ఎక్కిస్తారు. బాప్రే, స్మార్ట్ ఆన్సర్ ఇది. సో బచాయించడానికి మీరు మాత్రం అలా చెప్తున్నారు. ఒక పని చేయండి, తీసుకెళ్లేటప్పుడు ఒకళ్ళని ఎక్కించండి, అక్కడ ఆల్రెడీ ఒకళ్ళు నుంచో పెట్టండి, అక్కడ వదిలేసి ఇంకొకళ్ళు తీసుకుని రండి. నాకు తెలిసినంత వరకు ఇది చాలా మంది బైక్ కదా. ఎస్. సో మీదే కాదు, దీంట్లో ఇంకా చాలా చాలా మంది కాస్తున్నారు అండ్ చాలా చాలా మెమరీస్ కూడా ఉండి ఉంటాయి ఫస్ట్ ఫిలిం అనగానే. దీనికోసం వెయిట్ చేశారా మీరు? టు టేక్ ఇట్ టు సెట్స్ చాలా ప్రిపరేషన్ అయింది ముందు. సో ఆ ప్రాసెస్కి ఒక 1.5 మంత్ పట్టింది మాకు సెట్స్లోకి తీసుకెళ్ళడానికి. సో నేను చాలా ఈగర్గా ఉండే, ఎప్పుడు వెళ్తున్నాం సెట్స్కి, ఎప్పుడు వెళ్తున్నాం. ఓకే. అండ్ క్యాస్ట్ వైజ్ కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వాళ్ళు క్యాస్ట్ చెప్పంగానే, ఎందుకంటే అనీష్ గారు ఉన్నారు, ఆదిత్య మేనన్ గారు ఉన్నారు, మనోబాల గారు ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, సుదర్శన్ ఉన్నాడు, శ్రీరామ్ గారు ఉన్నారు, రవివర్మ గారు ఉన్నారు, బోత్ రవివర్మ గారు ఉన్నారు. ఓకే. యా. సో లైక్ ఐ వాజ్ వెయిటింగ్ టు యాక్ట్ విత్ దెమ్ అండ్ అవర్ హీరోయిన్ ఆఫ్ కోర్స్. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మీరే డిమాండ్ చేశారంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటే కానీ సినిమా చేయను. నో అండి, స్క్రిప్ట్ డిమాండ్ చేశారు అంతే అంటారు. ఓకే. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారు లైక్ అంత రియల్ స్టార్ శ్రీహరి గారి సన్ అయ్యండి అండ్ డెఫినెట్గా ఇంట్లోనే యాక్టింగ్ ఉంటుంది, ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఇంతమంది కాస్ట్ ఉన్న టీమ్తో, మంచి టీము మంచి కాస్ట్ ఉన్న సినిమా, రాజదూత్ అన్న టైటిల్ మంచి ప్రొడ్యూసర్ అండ్ రాజదూత్ అన్న సూపర్ బైక్ టైటిల్ ఉన్న సినిమాలో మీరు నటిస్తాను అని అండ్ ఇంత చేసి నాతో ఇంటర్వ్యూ చేస్తాను? నో అండి, ఇట్స్ ఆన్ ఆనర్ టు బి ఇంటర్వ్యూడ్ బై యు. ఓహో. బట్ yes అండి, ఇట్ ఇస్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ టు, ఎందుకంటే నాకు ఈ సినిమాలో ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక అంకుల్ దొరికారు నాకు మంచిగా. రైట్. సో ఇట్ ఇస్ రియలీ నైస్ టు బి వర్కింగ్ విత్ దిస్ యంగ్ టీమ్. ఓకే. ఈ ప్రాజెక్ట్లోకి ఎలా రావడం జరిగింది? అండ్ మేము విన్నాం సంథింగ్ మీకు ఇది డ్రీమ్లా ఉండింది అని చెప్పి మేము విన్నాం అనమాట. మతలబ్ హమ్ లోగోంకో పతా చలా తా ఆప్కా డ్రీమ్ కా జైసా లగా తా, మతలబ్ ఆప్ సో రహే తే. బహుత్ అచ్చా లగ్ రహా హై, కాఫీ అచ్చీ టీమ్ కే సాథ కామ్ కర్నే కో మిలా, ఫస్ట్ టైమ్ లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేరా జో రహా హై, బహుత్ అచ్చా రహా హై తెలుగు ఫిల్మ్. ఇలానే కిక్ స్టార్ట్ అయింది, సో ఇలానే మంచి స్టార్ట్ అవ్వాలని, సక్సెస్ఫుల్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, తెలుగమ్మ ఇంతకంటే పాడితే ఆ పాట రైట్స్ వాళ్ళు నన్ను తిడతారు. సో బెటర్ నేను ఇక్కడితో ఆపేస్తున్నాను, మీకు రిలేట్ అవుతుందని అది చెప్పానన్నమాట. సో ఎలా ఉన్నారు తెనాలి వాళ్ళందరూ? చాలా బాగున్నారు. ఇప్పుడు ఇంకా బాగున్నారా? తెల్లారి అమ్మాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మేబీ. అవునా? బాగుంటారు. ఓకే. అండ్ డెఫినెట్గా ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ ఉంటుంది, డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, యాక్ట్రెస్ అవ్వాలని. యాంకర్ అవ్వాలని అయితే ఉండదు, బట్ బై మిస్టేక్లే జరుగుతుంది. స్కూల్లో అడిగినప్పుడు నేను యాంకర్ అవుతాను చెయ్యతే ఎవరెత్తారు. సో ఈ మధ్య కాలంలో ఎవరైనా ఎత్తుతున్నారేమో నాకైతే తెలియదు, బట్ యా, యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అసలు అనిపించింది, లేకపోతే అలా యాక్సిడెంటల్గా యాక్టర్ అవ్వడం జరిగిందా? యాక్సిడెంటల్గా యాక్టర్ అవ్వడం జరిగింది. ఓకే. యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యి మీరు మంచి బైక్ ఎక్కారనమాట అయితే? నో, నేను 7 ఇయర్స్ బ్యాక్ చేశానండి, 2 ఫిలిమ్స్ చేశాను, 5 ఇయర్స్ బ్యాక్ ఇట్స్. ఓకే. అప్పుడు 2 ఫిలిమ్స్ చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు? చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఇట్స్ లీడ్ రోల్. అప్పుడు వాళ్ళు 15 ఏజ్ పిల్లలతో చేశారు అంత ఫిల్మ్ మొత్తం. సో ఇట్స్ అన్ అంది అవార్డ్ ఫిల్మ్. ఓ, దట్స్ గ్రేట్. అప్పుడు నేను యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను. ఐ డోంట్ నో అసలు వాట్ ఈస్ యాక్టింగ్ ఆల్సో, ఐ డోంట్ నో. ఓకే. అయితే మీ స్కూల్లో చేయలేపు ఏం చెప్పేవాళ్ళు, ఏమవుతామని టీచర్ అడిగితే? ఐ వాంట్ బికమ్ ఎ డాక్టర్ అండ్ ఐఎమ్ ఎ క్లాసికల్ డాన్సర్ అండి. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను, ఆ రెండు ప్రొఫెషన్ అవుతుంది అనుకున్నాను. ఓ, ఇది అయింది. ఓ షూట్, మామూలుగా అయితే సింగర్ అయితే పాడమని అడిగేదాన్ని, డాన్సర్ కాబట్టి ఇప్పుడు వీళ్ళు లైట్ సెట్ చేసుకోవాలంటే ఇంకో అడుగుతారు. ఇంపాసిబుల్. మా కెమెరామెన్ అసలు ఇప్పటికీ ఎక్స్ప్రెషన్ మారిపోయింది అండి అసలు, ఎక్కడ అడుగుతానా లైట్ ఎక్కడ సెట్ చేసుకోవాలా అని. సో బెటర్. ఓకే. ఎన్ని ఇయర్స్ క్లాసికల్ డాన్సర్? దాంట్లో ఏదో ఒక పదం ఉంటుంది అరంగేట్రం అని, అది అయిపోయిందా మీకు అయితే? అరంగేట్రం ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. నేను చిన్నప్పుడు నాకు తెలియని ఏజ్ నుంచి కూడా డాన్స్ చేస్తున్నాను. ఓకే. మై మామ్స్ డ్రీమ్. ఓకే. యాక్టర్ అవ్వాలన్నా డాన్సర్ అవ్వాలని? డాన్సర్ అవ్వాలని. ఓకే, డెఫినెట్గా కదా, ఇంట్లో వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. మీ డ్రీమేనా ఇది? అంటే డ్రీమ్ గురించి స్టార్ట్ అయింది కదా, భలే అలానే రన్ అవుతుంది. సో మీ డ్రీమేనా యాక్టర్ అవ్వాలని, లేకపోతే మామ్ డ్రీమ్, డాడ్ డ్రీమ్ ఇలా ఉండేదా? నో అండి, అంటే డాడీ కూడా నన్ను యాక్టర్ చేయాలని అనుకున్నాను, ఎందుకంటే చెప్తుండే ఆయన. ఎందుకంటే మీలో ఎనర్జీ కరెక్ట్, యాక్టింగ్ కొంచెం అల్లరితనం ఎక్కువ ఉండే కదా, సో హైపర్ యాక్టివ్నెస్ వల్ల నాకు తెలిసి. అండ్ డాడీ ఎప్పుడు చెప్తుండే చిన్నోడిని యాక్టర్ చేయాలి, పెద్దోడిని డైరెక్టర్ చేయాలి అని చెప్పేసి. సో
ఆబ్వియస్గా ఆయన చెప్పినాక కూడా నాకు నాకు ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఎస్, ఇట్ ఈస్ అ డ్రీమ్ ఫర్ మీ టు యాక్ట్. రైట్, అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి బాగా ఇష్టపడేవాళ్ళ, లేకపోతే డాడ్ ఎలాగో యాక్టర్ కాబట్టి యాక్టర్గా మిమ్మల్ని చూడాలనుకున్నారు కాబట్టి స్కూల్ ఆ పేరుతో డుమ్మా కొట్టి షూటింగ్ చూడడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు? ఒక్క పాయింట్ ఆఫ్ టైం దాకా డుమ్మా కొడుతుండే అండి, ఎందుకంటే మమ్మీ తిడుతుంది, డుమ్మా కొడుతాను. నేను డైరెక్ట్ డాడీకి ఫోన్ చేసి నేను వస్తున్నా షూటింగ్కి అమ్మతో చెప్పేసాను అని చెప్పంగానే ఆయన ఫోన్ చేసి చెప్పేస్తారు అనమాట. ఓకే, సో ఐ యూస్ టు గో ఎస్పెషలీ టు బంక్ స్కూల్, ఐ యూస్ టు ఆ రీజన్ పెట్టుకొని షూటింగ్కి వెళ్తుండే. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై స్కూల్, సో అప్పటి నుంచి ఐ స్టాప్ గోయింగ్ స్కూల్. ఐ వాజ్ గోయింగ్. ఓకే, స్టార్టింగ్ లో మీరు బ్యాక్ బెంచ్? టీచర్ నేను వెనకాల కూర్చొని ఎక్కువ అలర్ చేస్తున్నా అని చెప్పి ముందు కూర్చోబెట్టేసేది, బట్ అటు తిరగంగానే ఐ యూస్ టు గో బ్యాక్ అన్నమాట.